బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీన లేఖను అందజేశారు. స్పీకర్ను 12 మంది ఎమ్మెల్యేలు కలిసి లేఖ అందజేశారు. రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం చేశామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రేగా కాంతారావు అన్నారు. మా నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారని గండ్ర వెంకటరమణ పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ధర్నాకు దిగారు. కొందరి స్వార్థం కోసం సీఎల్పీ విలీనానికి పాల్పడుతున్నారని ఆరోపించారాయన. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కేఎస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. శ్రీనివాస్ రెడ్డి కలిసినటువంటి ఎమ్మెల్యేలలో పిల్లపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావుతో పాటు పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, ఇలందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి జాజుల సురేందర్, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి హర్షవర్ధన్, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి సురేందర్ రెడ్డి. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ ని కలిశారు. రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ప్రకారం ఒక అసెంబ్లీలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో 2/3 అంటే 1/3 మెజారిటీ అంటే ఉన్నటువంటి దాంట్లలో, అంటే 10th షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి అసెంబ్లీలో ఇంకొక పక్షం చేరాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే విలీనం చేయాలి అని అనుకున్నప్పుడు నోటీస్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి విలీనం చేసేటువంటి రూల్ ఉంటుంది. దాని ప్రకారం ఎమ్మెల్యేలు 10th షెడ్యూల్ ముందుపడి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేయాలంటూ స్పీకర్ కి లేఖ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉండి నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం కట్టుబడి ఉండేందుకు తమ ఎమ్మెల్యేలంతా 1/3 ఎమ్మెల్యేలంతా కూడా 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాము. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యేలు స్పీకర్ కి వివరించడం జరిగింది. స్పీకర్ ఆ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. వాళ్ళు అందులో పేర్కొన్నటువంటి అంశాలు ఏమున్నాయి, అది రాజ్యాంగ నిబంధనలకు అనుకూలంగా ఉందా లేదా అనేది పరిశీలించమని అసెంబ్లీ కార్యదర్శి కూడా పంపించారు. ఈ సాయంత్రం వరకు కూడా టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేస్తూ ఒక బులెటిన్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క, ఇక మిగిలిన ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క, మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ కావాలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీని పూర్తిగా విలీనం చేస్తుందని, ఇది రాజ్యాంగ నిబంధన అంటూ మౌన దీక్షకు బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని అక్కడ మౌన దీక్ష చేస్తున్నారు. ఒకటి, ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా మేము 10th షెడ్యూల్లో ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలను ముందు పెట్టుకునే మేము వెళ్ళాము. ఒక సీఎల్పీ లీడర్ మొత్తానికి ఉన్నా కూడా అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడు సీఎల్పీ లీడర్ ఆమోదం అవసరం లేదు. మెజారిటీ నేతలంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు అదే ఒక సీఎల్పీ మీటింగ్ అవుతుంది, అదే నిర్ణయం కీలకం అవుతుంది అని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనం చేస్తూ ఒక బులెటిన్ విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్.